అమెరికాకు మనులు ఎంత మంది వెళ్తున్నారో తెలుసా ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది తాజాగా వెల్లడైన లెక్కలను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో వాలిపోవడానికి ఫ్లైట్ ఎక్కుతున్నారు అమెరికాకు వెళ్లిన విద్యార్థులు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన వారి సంఖ్య దాదాపు పది లక్షల వరకు ఉంటుందని లెక్కలు చెప్పారు తాజాగా వెల్లడైన ఓపెన్ డోర్స్ నివేదికను చూస్తే ఈ లెక్కలు బయటపడతాయి అన్ని దేశాలతో పోల్చి చూస్తే అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో ఇరవై శాతం మంది భారతీయ విద్యార్థులే ఉండడం గమనార్హం తాజా లెక్కల ప్రకారం కరోనాకు ముందు అమెరికాకు వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య చేరుకుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి అమెరికా వర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది గడిచిన నలభై ఏళ్లలో ఇదే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి అమెరికా వర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల్లో చైనాదే ప్రథమ స్థానం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చైనా దేశం నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది వెళ్లారు ఆ తర్వాత స్థానంలో భారత్ కు చెందిన విద్యార్థులు రెండు లక్షల మంది ఉన్నారు మరో విషయం ఏంటంటే అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో రెండు వేల తొమ్మిది పది తర్వాత తొలిసారి చైనాను భారత్ అధిగమించడం విశేషం భారత్ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది చైనా నుంచి గడిచిన మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది చైనా భారత్ తర్వాత దక్షిణ కొరియా కెనడా వియత్నాం తైవాన్ నైజీరియాకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో విద్యార్థులు ఎక్కువగా సైన్స్ టెక్నాలజీ బిజినెస్ విభాగాల్ని ఎంపిక చేసుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ లో ఇరవై ఒకటి శాతం పెరుగుదల ఉండగా మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ లో చాలా పురోగతి కనిపిస్తోంది ఆ తర్వాత ఇంజనీరింగ్ బిజినెస్ విభాగాలు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది లక్ష రూపాయల జీతాలు వస్తాయని అక్కడి ఉద్యోగాలపై విదేశీ విద్యార్థులకు క్రేజ్ ఉండడం కూడా అమెరికా వెళ్లేందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు